నగరంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసింది. జై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. ఎటు చూసినా కాషాయ జెండాలు కనిపించాయి. లక్షలాది మంది రామభక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో సామూహిక ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలలో యువతీ యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా నగరంలోని ఆకాశ్పురి హనుమాన్ మందిర్, మంగళహాట్లోని బడా బంగ్లా, సీతారాం బాగ్ రామాలయం నుంచి శోభయాత్రలు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమయ్యాయి. శోభయాత్రలకు అడుగడుగునా స్థానిక రామభక్తులు పెద్ద ఎత్తున స్వాగత వేదికలు ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. ఆయా రోడ్లన్నీ కాషాయమయమయ్యాయి. శ్రీరామ యువసేన ఆధ్వర్యంలో ఆకాశ్పురి హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైన శోభయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని దారి పొడవునా జై శ్రీరామ్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేసి రామభక్తులను ఉత్సాహపరిచారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ శోభయాత్రను స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు నడిచారు. అనంతరం సర్వైలెన్స్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాం బాగు రామాలయం నుంచి బయలుదేరిన శోభయాత్రలో కాశీలోని సుమారు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్రానంద సరస్వతి, సంతు భీమా రామ్జీ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.